శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాలిబాట మార్గంలో అటవీశాఖ సహకారంతో భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో శ్రీశైలం దేవస్థానం ఈవోకేఎస్ రామారావు అటవీశాఖ అధికారులు దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి వెంకటపురం నాగులూటి తదితర ప్రాంతాలను పరిశీలించారు. శ్రీశైల క్షేత్రంలో 11 రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కాలిబాటన వచ్చే భక్తులకు మంచినీరు, అన్నదానం, వైద్య సేవలు, కాలిబాట మార్గంలో సూచికలు తదితర ఏర్పాట్లపై అటవీశాఖ అధికారులు మరియు కార్యనిర్వహణాధికారి చర్చించారు. అదేవిధంగా కైలాస ద్వారం వద్ద భక్తులకు సేద తీరేందుకు చలువ పందిర్లను వేయడం జరిగింది. అదేవిధంగా కైలాస ద్వారం నుండి భీముని కొలను వరకు తాత్కాలికంగా పైపును వేసి నీటి సరఫరాకు 6 చోట్ల ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ క్రమంలోనే శ్రీశైల క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాలతో అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డిఎఫ్ఓ కిరణ్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, నాగలూటి రేంజ్ ఆఫీసర్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.